రీఛార్డ్ కూడా పంపాడు, కొద్దిగా బాగా సీరియస్ గానే ఉంది మ్యాటర్. అది అలా వద్దంట కాంప్రమైజ్ అన్నగా మాట్లాడతాను. మనోడు రెడీగా ఉన్నాడు కాంప్రమైజ్ అవ్వడానికి, కానీ మీరు ఏదో వీడియో పెట్టినందుకు కొద్దిగా మనోడు అట్లా చేసేలే అని చెప్పన్నా నేను. అంటే ఇక అది తీయడం కుదరలేదన్న, ఎందుకంటే అన్న దాంట్లో మొత్తం మన ఇల్లు గురించి అంత కవర్ ఉంది, దాన్ని ఎట్లా తీస్తాను చెప్పు అని చెప్పన్నా నేను. సరే అక్కడికి ఎక్కడికైతే వదిలేసాయి, నేను విజయనాథ మళ్ళీ నేను మాట్లాడతాను వద్దని చెప్పన్నా. ఇప్పుడు ఆ తమ్మనైలు ఎలా పెట్టాడు తెలుసు? వినండి ఒకసారి బ్రదర్, తమ్మనైలు చూసారా మీరు? అజయ్ బాబు గారి ఇంటికి కూల్చివేసిన ఉన్నమాదురు అని పెట్టాడు కింద. ఈకేఆర్పై పరువు నష్ట దావా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కేసు అని పెట్టాడు. అంటే ఆ ఇల్లుని కూల్చేసిన నేనాలు ఇప్పుడు ప్రపంచమంతా నాకు ఫోన్లు వస్తున్నాయి. మీరు కూల్చేశారంట కదన్నా, మీరు కూల్చేశారంట కదా అని. ఏంటది, ఏంట కుట్ర ఏంటన్నా? ఒక సేవకుడు అయ్యుండి ఏంట కుట్ర? కానీ ఇప్పుడు అమ్మాయిలతో చెల్లెలతో పడుకోరు అని చెప్పి అది పెడుతుంటే. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వచ్చాయి ఆధారాలు, నేను బయట పెట్టలేదు ఇంకా. నేను బయట పెట్టాను, నేను బయట పెడితే మాత్రం నష్టపోతాడు. ఎవరా చెల్లెళ్ళనా, సొంత చెల్లెళ్ళ? నేను చెప్తాను, నేను నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నా కదా. నెట్టుకున్నట్టుగా కేసు పెట్టుకునేవ్వండి, నేను ఎదుర్కొంటా. మీరు ఎప్పుడు వస్తారు ఖమ్మం కోర్టుకి? నేను వచ్చేది లేదు, చేసేది లేదు. అతడు వీడియో తీస్తాడా? సరే, ఈ రాత్రి నుంచి యుద్ధం మొదలవుద్ది. నేను ఎంతకైనా వెళ్తా, పర్సనల్ గా పోతుందేమో, పర్సనల్ గా ఎంతవరకైనా వెళ్తా నేను. అతడు నేను అన్నా, నాకు వార్త, నా దగ్గరకు ఆధారాలు వచ్చిన దగ్గర నుంచి చాలా రోజులు ఓపిక పెట్టా, వదిలేశాను నేను అతన్ని. నాకు చాలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి కాల్స్ వస్తున్నాయి. నేను వదిలేశాను, నేను నా దగ్గరికి ఇంచు 2 నెలల క్రితం వచ్చాయి ఆధారాలు. ఏ చెల్లెల్ని వాడుకున్నాడు, చెల్లెలు చెల్లెలు అంటూ ఎవరెవరిని వాడుకున్నాడు? నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను 2 నెలల నుంచి వదిలేశా, నా దగ్గరకు వచ్చిన క్రైస్తవ్యం అల్లరిపోవాలవుద్దన్న ఉద్దేశంతో వదిలేశా. అతడు ఈ రోజు ఆ స్థలం కూల్చిన విషయంలో ఇలా చేయడం న్యాయం కాదు. నేను చర్చకు సిద్ధమని అడిగాను, సిద్ధమైతే సిద్ధమని చెప్పాలి. ఈ అర్థమైన రాజకీయం ప్రదర్శించాడనుకో నేను, నా పక్షాన ఎవరు లేరు, పెద్దోళ్ళు ఎవరు లేరని మీరు అనుకుంటున్నారు? నేను చేయాల్సింది నేను చేస్తా, నన్ను నన్నుగా ఉండనివ్వండి. నేను మంచి కోసం పోరాడతాను, అన్యాయాన్ని ఎదిరిస్తా. నా మంచినే అనగదొక్కాలని చూస్తే ఖమ్మం నడిబొడ్డున పెడతా, ఖమ్మం నడిబొడ్డున పెడతా, ఖమ్మం అంతా ఫ్లెక్స్ లు వస్తాయి. అజయ్ బాబు అన్నవాడు ఎలాంటి మోసగాడు, ఒక్కొక్క ఎడ్డింగ్తో వస్తుంది. మాట చెప్పనా, ఒక మాట చెప్పనా విజయన్న, అన్ని వెనక తీసుకుంటా. ఒక మాట చెప్పనా, నేను నువ్వు కేసు పెట్టి పెట్టావు, నువ్వు కేసు పెట్టింది ఎవరు వెనక తీసుకోమని చెప్పడం లేదు. అతడు లాయర్ నోటీస్ ఇచ్చాడన్న, నేను నోటీస్ తీసుకున్నానా? ఎక్కడొచ్చింది నాకు నోటీసు? ఏ ఆదివారం వచ్చి ఏ లాయర్ ఇచ్చాడు నాకు నోటీసు? ఏ కోర్టు ఇచ్చింది నాకు నోటీసు? అబద్ధాలు ఎందుకన్నా? నేను నా యథార్థతను నిరూపించుకునే సత్తా నా దగ్గర ఉందన్న, నిరూపించుకుంటాను. నేను ఇప్పుడు ఆ కేసు డీటెయిల్స్ మీకు కావాలంటే నేను ఒక ఇప్పుడు ఆయన అడిగిన మీకు కేసు డీటెయిల్స్ మీకు కావాలంటే నేను పంపిస్తాను, ఇబ్బంది లేదు. నేను పొద్దున ఉన్నప్పుడు అయితే ఈ రోజు కేసు అయితే నా కేసు ద్వారా నేనే ఇచ్చాను పేపర్ మీరని తెలియక. తర్వాత ఏ విజయం తెలిసినప్పుడు నేను మళ్ళీ మీకు ఫోన్ చేశాను, నేను నేనే ఇచ్చాను, నేను ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అని అంటున్నాడు కదన్నా. అన్నా నేను చెప్పన్నా, మీరు చెప్పిన తర్వాత మీ మాట మీద ఉన్న గౌరవంతో నేను అన్న ఆగిపోయాను. అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉండే మ్యాటర్, ఖమ్మం నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఇక రాజమండ్రి ఇంటి ఇంటి కాడికి రావచ్చు మనుషులు, అట్లా ఘోరంగా ఉంది పరిస్థితి. నేను అందుకే ఇమ్మీడియట్ ఫోన్ చేస్తున్నాను, అర్థం చేసుకోండి, అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉంది మ్యాటర్. రేపు మళ్ళీ ఉండదు అంటే మీరు నాకు వార్నింగ్ ఇస్తున్నారా? మీరు నాకు వార్నింగ్ ఇస్తున్నారా? వార్నింగ్ కాదు, వార్నింగ్ కాదు, నాకు ఫోన్లు వస్తున్నాయి. మీరు మాట్లాడారంట కదా, ఎక్కడ ఉన్నాడు, అడ్రస్ ఎక్కడ అని చెప్పి నాకు ఫోన్లు వస్తున్నాయి. ఎవరు? నేనా? నేను అందుకే చెప్తున్నాను. నేనా? ఇప్పుడు కాంప్రమైజ్ నేనా? 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 నేను ఎక్కడున్నానన్నా? చెప్పింది విజయన్న అన్న. నేను ఎక్కడున్నానని వస్తున్నాయా ఏంటి? విజయన్న పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఆయన కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు, మీరు డిలీట్ చేసండి అది. అది అక్కడ మ్యాటర్ సీరియస్ ఎక్కడ అయిపోయిందంటే చెల్లెలతో పడుకున్నాడు అని చెప్పే పాయింట్ కాడ మొత్తం కదలకుండా. నా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కూడా ఖమ్మంలో. ఇప్పుడు కోర్టుకి ఎప్పుడు వస్తున్నా కొడుకు అని మనుషులు అంతా కాపు కాసుకొని కూర్చున్నారు. కొంతమంది ఏమో అడ్రస్ చెప్పి మేము అట్టే పోతామని చెప్పి ఫోన్ రమ్మనండి అన్నా. ఏ నా కొడుకు వస్తాడో రమ్మనండి. ఏం చేస్తామన్నా? రమ్మనండి. ఎవడేం చేస్తాడో చూస్తా. వాళ్ళు వచ్చి ఏం చేస్తారో చూస్తా, వాళ్ళు ఏం చేస్తారో చూస్తా. లేపేయడానికి ఫోన్లు వస్తుంటే చూసేది ఏమి ఉండదు అక్కడ. లేపేవాడండి అన్న. రమ్మనండి అన్న. రమ్మనండి. ఎవడొచ్చి లేపిస్తాడో చూస్తా. మీ ఇష్టం, మీ ఇష్టం. చెప్పాల్సి చెప్తున్నాను. వదిలేయండి అని చెప్తుంటే మీరు ఇంటలేరు. బుద్ధమల్దేంగి వస్తున్నామన్నా. నేను ఆ మాటలు మాట్లాడొద్దు కానీ ఇప్పుడు ఒక బుద్ధమల్దేంగి వస్తున్నాము. నేను ఆ లోతుల్లో ఉన్నాడు, బయటికి కనిపించదు. మీరు గట్టిగా అరుస్తున్నారేమో,
నేను చేతులతో చేసేటోని ఇక్కడ ఇప్పుడు రక్త మడకల చేతికి అట్లా ఉండే మీకు ఫోటో పెట్టమని పంపిస్తాను నేను. ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం. మీరు నన్ను బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను అజయ్ బాబు లాంటి కాదు. రెస్పెక్ట్ అజయ్ బాబు లాంటి బెదిరిస్తే బెదిరిపోవడానికి అజయ్ బాబుల దొంగలు కాదు నేను. అందుకే నేను మీకు కూడా నేను చాలా రెస్పెక్టబుల్ గా మాట్లాడుతున్నాను. అతన్ని పోస్ట్ అన్నా అన్నా నేను చెబుతున్నాను మీకు చెబుతున్నాను. ఇప్పుడు సబ్జెక్ట్ అక్కడ హీట్ లో చాలా అని మీరు బెదిరిస్తున్నారు కదా, అది మంచిది కాదు. మీకు బెదిరింపులు మంచివి కాదు. బెదిరింపు ఇట్లా ఉంటదా? నేను ఒక మీరు నెమ్మదిగా మాట్లాడతారన్నా, మీరు నెమ్మదిగా మాట్లాడతారు. ఇప్పుడే గుడ్డ పగల దింగి వస్తున్నాను, రక్తం మరకలు ఉన్నాయి, చంపేస్తారు, వచ్చి లేపేస్తారు. రమ్మనండి అన్న, రౌడీలేమో పాస్టర్ కాదేమో అతను, రౌడీలేమో వాస్తవమే కదా అన్న అది. మరి అదే ఉంది, మరి చెప్తుంటే అర్థం కావట్లేదు. 100% రౌడీ అంటున్నాను నేను, సేవకుడు కాదు రౌడీ ఏ అంటున్నాను. ఏ సేవ చేసుకుంటే చేసుకునివ్వండి. మీకు అర్థం కావట్లేదు వాళ్ళన్నా రిపబ్లిక్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రిపబ్లిక్ పార్టీ మనుషులు చంపేస్తారా? చెప్పండి ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నా. మరి ఏంటన్నా మీరు మీరు అలా మాట్లాడుతున్నారు? ఆ మంత్రి ఉన్నాడు ఢిల్లీ లెవెల్ లో, మంత్రి ఉన్నాడు, మీకు మంచిది కాదు, ఇలాంటి మాటలు మాట్లాడారు మీరు మార్నింగ్. అయినా గౌరవించా, మీరు నా ఫేస్బుక్ లో ఉన్నారు కదా, ఒక ఫోటో చూడండి. 5000 3000 మందితో ఈరోజు మీటింగ్ నేను పెట్టాను, అప్డేట్ చేశాను, ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకుని వస్తున్నాను. అవునన్నా, మిమ్మల్ని అండవులా నేను. ప్రజలు మనకు వచ్చారన్నా, మిమ్మల్ని అండవులా వచ్చారు అన్నా. అన్నా నేను పెడితే 5000 మంది వస్తారన్నా. అన్నా నేను నేను ఆ మీటింగ్ చూస్తారేంటి? మండలము చిన్న మండలానికి వచ్చారు దేనికోసం అంటే మన ఇల్లు. అదేనన్నా, నేను చిన్న పల్లెటూరుకి రప్పిస్తాను ఒక 5000 మందిని. 5000 మంది నీకోసం రక్తంగా చేయకోసుకుంటా? అదేనన్నా, చేయకోసుకోని అవసరం లేదన్నా, మాట గౌరవిస్తే చాలు. ఏం మాట గౌరవిస్తారు మీరు? చెప్తారా వెళ్ళి కొట్టిరాన్ని చంపిరండి అని చెప్పి? నేను కొట్టిరాన్ని చంపిరన్నానన్న, అవసరమైతే చస్తాం ప్రజల కోసం, మా ఇగోలు కోసం, ఎదుటి వాళ్ళని చంపం. అవసరం మా ఇగోలు కోసం, మా పంతాల కోసం, మా స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని చంపం మేము. మనకు అవసరమా ఇప్పుడు మ్యాటర్? అదే అతనికే చెప్తున్నా, అతనికి అవసరమా? మీకు డైరెక్ట్ గా చెప్తున్నాను, ప్రేమ పూర్వకంగా ఇంత సైలెంట్ గా చెప్తున్నాను నేను. నేను కూడా మీతో చెప్తున్నాను. ఉన్నారు మనోడు ఏదో వీడియో చేస్తాడు, దానికి మీరు ఇప్పుడు అక్క చెల్లె చేసేయండి అన్న. నేను ఆధారాలతో బయట పెడతానన్నాను కదన్నా, నేను పెడతాను కదా.